బడుపుల్లో గత 13 రోజులుగా తనకు తన కూతురికి న్యాయం చేయాలంటూ భర్త శ్రీనివాస్ నివాసం ముందు ధర్నా చేస్తున్న సంగీతకు ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు పరామర్శించారు. బొడుపల్లోని అంబేద్కర్ విగ్రహం నుండి సంగీత దీక్ష చేస్తున్న స్థలం వరకు వెళ్లిన ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల నాయకులు ఆమెకు మద్దతు పలికారు. ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఉన్నందుకు కారణం సంగీతకు అన్యాయం జరిగిందని, సంగీతకు న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంగీతకు ఈ విధంగా ఇక్కడ ఉన్నందుకు కారణం ఒక వ్యక్తిని ఎవరైతే ఈ స్థితికి తీసుకొచ్చారో ఆ వ్యక్తిని కఠిన శిక్షించాలని కోరుకుంటున్నాం. ఈ పని చేయాలంటే ఇంకో వ్యక్తికి అవకాశం దొరకకుండా ఈ కఠిన శిక్షలు ఏ విధంగా ఉన్నాయో అవి కఠినంగా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ విధంగా ఈ ఇలాంటి కొడుకును కన్నందుకు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగ్గుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఎందుకంటే కొడుకును కనడమే సరిపోదండి, వాళ్ళు క్రమశిక్షణలు పెంచడం కూడా నేర్చుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులను అబ్బాయి యొక్క తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ మామగారిని తన కోడలు ఎదురుగా నిలబెట్టి మాట్లాడవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ స్థితిలో సంగీతకు ఉంది, రేపు మేము ఉండవచ్చు. ఈ స్థితి మళ్ళీ రావద్దని మేము ఇక్కడ ఉద్యమంలో పాల్గొంటున్నాము. మూడో రోజుకి చేరుకుంది, కానీ ప్రభుత్వం దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ రోజు 13వ రోజుకి చేరుకుంది ఇది. ఆయన ఇంత దూరము దీన్ని డ్రాగ్ చేస్తున్నారంటే ఇది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం అనుకోవాలా, లేకపోతే వాళ్ళ ఏం పట్టించుకోవట్లేదు అనుకోవాలా, లేకపోతే మేము చేసేది ఏమైనా వాళ్ళకి అర్థం కావట్లేదా, వాళ్ళకి చేరట్లేదా అనుకోవాలా, అర్థం కావట్లేదు. కాకపోతే దీనికి మాత్రం మాకు సరైన న్యాయం జరిగేంత వరకు మేము మాత్రం ఈ పోరాటం ఇలానే నిరాహార దీక్ష చేస్తూనే ఉంటాము. దీన్ని గవర్నమెంట్ దిగొచ్చేంత వరకు ఇలాంటి దీక్ష చేస్తూనే ఉంటాము. కవిత గారు అన్నారు ఆడపిల్లల గురించి మేము పోరాటం చేస్తున్నాం, వాళ్ళ బాధ్యతను చూసుకుంటున్నాము. తెలంగాణ దాంట్లో మొత్తం మేమే ముందుంటాము, మా తెలంగాణ ముందుండాలి, అందరికంటే ఎక్కువ ఉండాలి అని అంటున్నారు. కాకపోతే ఇలాంటి సంఘటనలు చూస్తున్నప్పుడు తెలంగాణ ఎక్కడుంది? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం మనం, కరెక్టే. మరి దాంట్లో మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది పట్టించుకోవాలి. బతుకమ్మలు చేయడము, చీరలు అంచడము, అది చేయడం ఇది చేయడం కాదు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం దిగొచ్చి ఇలాంటి వాటికి సరైన చర్యలు తీసుకుంటేనే కదా మన తెలంగాణ బాగా పనిచేస్తుంది అని మనం తెలుసుకోగలుగుతాము, అందరికీ కూడా అర్థమవుతుంది. బయట దేశాలలో చూసుకుంటే